తెలంగాణ ప్రజలు బీజేపీ వెంట ఉండాలి, తెలంగాణ ప్రజలు తెలంగాణ భవిత బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడున్న ఎన్నికల్లో ఓటేయడమే లక్ష్యం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించాలి అనే అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానమంత్రి మోడీ అట్లాగే కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ప్రజానికం విశ్వాసంతో ఉండాలి అనే పిలుపును కూడా ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఆలోచించి విజ్ఞతతో ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓటు వేయాలనే ఒక పిలుపును కూడా అమిత్ షా ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఇక ఖచ్చితంగా తనకి పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడతారు, విజయాన్ని అందిస్తారు అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి అమిత్ షా మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. తెలంగాణకా चुनाव होना है, मैं तेलंगाना की जनता को, सारे मतदाताओं को अपील करना चाहता हूं कि आपका एक वोट केवल एक विधायक या एक सरकार का निर्णय नहीं करेगा। आपका एक वोट तेलंगाना और भारत के भविष्य का निर्णय और निर्धार करेगा। इसलिए सारी पार्टियों के परफॉर्मेंस के इवैल्यूएशन के साथ आप वोट कीजिए और मुझे भरोसा है कि तेलंगाना के सुज्ञ मतदाता जब ये पृष्ठभूमि को चेक कर वोट देंगे तो निश्चित ही तेलंगाना के मतदाता की पसंदगी कमल निशान पर होगी, मोदी जी की भारतीय जनता पार्टी पर होगी। ये 10 साल में बीआरएस ने एक प्रकार से करप्शन के अलावे कोई उद्यम नहीं किया है। मिशन भागीरथ घोटाला हो, पासपोर्ट स्कैम हो, मियापुर भूमि सौदे का 4000 करोड़ का घोटाला हो, आउटर रिंग रोड सिर्फ पौने पौने दाम पर बेच देने का घोटाला हो, कालेश्वरम परियोजना का घोटाला हो, शराब घोटाले को हम सभी जानते ही है, ग्रेनाइट घोटाले में कितना मनी लॉन्ड्रिंग हुआ वो कोई छिपी बात नहीं है, 2020 की बाढ़ राहत में भी घोटाला किया गया, केक के रिपोर्ट से स्पष्ट हो गया है कि मिशन काकतीय में 22,000 करोड़ रुपए का बजट समाप्त होने के बाद भी सिर्फ 65% काम हुआ है। और बीआरएस के कार्यकर्ता दलित बंधु जो 2 बेडरूम हॉल किचन का स्कीम है उसमें भी उगाही कर दलितों से पैसा लेते हैं। ये सारी बातें आज तेलंगाना की जनता की जनमानस में स्थिर हो चुकी हैं और तेलंगाना की जनता मानती है कि केसीआर की पार्टी बीआरएस ने यहाँ पर घपले घोटाले और भ्रष्टाचार के सिवाय कुछ नहीं किया। किसी भी सरकार की क्रेडिबिलिटी, इसकी विश्वसनीयता उसने अपने जो घोषणा पत्र घोषित किए हैं इसमें कितने वादे पूरे किए हैं इसके आधार पर होती हैं। అది సంగతి 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది. మోసం చేయడంతో పాటు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా అవమానించే విధంగా తప్పుడు ప్రచారం చేసింది. కాబట్టి ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనే అంశాన్ని అమిత్ షా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక 5 రోజుల్లో ఈ ప్రచారం ముగుస్తుంది, మరో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రజానికం అప్రమత్తంగా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకొని భారతీయ జనతా పార్టీకి విజయం చేకూర్చేలా నిర్ణయం తీసుకోవాలనే అంశాన్ని కూడా అమిత్ షా చెప్పుకొస్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.